రాజ్యసభ సభ్యుల కోటాలో ఏడుగురు వైసీపీ వారే నెగ్గకపోవచ్చని అనుమానం ఉండి కూడా ఎందుకు ఏడు స్థానాల్లో వైసీపీ పోటీ పెట్టింది? ఆరుగురు పోటీ చేసి ఒక సీటు టీడీపీకి వదిలేసి ఉండవచ్చు కదా, ఇలా ఎందుకు చేయలేదు అనే చర్చ జోరుగా సాగుతుంది. అలా చేస్తే చంద్రబాబు ఏదో విజయం సాధించినట్టు, ఒక ఎమ్మెల్సీని నెగ్గించుకుని తానేదో ఘన విజయం సాధించినట్టు, వైసీపీ ఓడిపోయినట్టు ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా ఆట కట్టించినట్లు ఉండేది కదా అన్న ఆలోచన కూడా జరుగుతోంది. అలా చేస్తే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ను మళ్ళీ శాసనమండలికి పంపించేవాడా అనే అంశం కూడా ప్రస్తావనకు వస్తున్నది. అంటే ఆరు స్థానాలకు మాత్రమే వైసీపీ పోటీ చేసి ఒక స్థానాన్ని వదిలేస్తే, టీడీపీకి వదిలేస్తే ఆ స్థానంలో ఏకగ్రీవంగా జరిగిపోతుంది కాబట్టి తన కుమారుడు లోకేష్ని తీసుకువచ్చేవాడా అన్న అంశం కూడా ప్రస్తావన వచ్చింది. లోకేష్ శాసనసభలోకి కానీ శాసనమండలిలో కానీ రాకుండా చూడాలన్నది వైసీపీ వ్యూహం కావచ్చు. ఆ భయం నిజానికి తాను శాసనమండలికి ఎన్నిక అవుతానా పోటీ ఉంటే అనే భయం లోకేష్కు ఉన్నది, చంద్రబాబుకు ఉన్నది, ఆయనకు ముఖ్యంగా చంద్రబాబుకు ఉన్నది. అలాగే ప్రత్యక్ష ఎన్నికల్లో శాసనసభకు ఎన్నిక కామో కాలేమోనో అన్న భయం కూడా లోకేష్కు బాగా ఉన్నది. మంగళగిరిలో బాగా సాగుదెబ్బ తిన్న తర్వాత ఈ అంశం వారికి, ఆ భయం వారిలో ప్రవేశించింది. అలా ప్రవేశించడం వల్లనే ఆ భయాన్ని మరింత పెంచి పోషించడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే లోకేష్కి అటువంటి సందేహాలు ఏం లేవు. తాను తెలుగు, తాను ఘన విజయం సాధించడమే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా తిరిగి అధికారంలోకి తీసుకురాగలనన్న విశ్వాసంతో ఆయన ఉన్నాడు. ఆయన తండ్రికి అంత విశ్వాసం ఉన్నట్లు లేదు. ఖాళీ అవుతున్న ఏడుగురు ఎమ్మెల్సీల స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు 178 ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఒక్క ఎమ్మెల్సీకి 25 మంది ఎమ్మెల్యేల చొప్పున ఎన్నుకునే పరిస్థితి. అయితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోనూ, అధికార వైసీపీ పార్టీలోనూ కొంతమంది తమ మాతృ పార్టీల పట్ల వివిధ కారణాల వల్ల విముఖత పెంచుకొని దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం కూడా తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు వివిధమైన అసంతృప్తులు ఉన్నాయి. లుకలుకలు లేని పరిస్థితుల్లో 151 ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీకి 6 ఎమ్మెల్సీలు, 23 ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పార్టీకి 1 ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం సహజంగా ఉంది. నిజానికి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. అసలు ఎన్నికలకే పోకుండా కేవలం 6 తన పార్టీ తరఫున నామినేట్ చేసి ఉండేవారు. అప్పుడు తెలుగుదేశం తన అభ్యర్థిగా నారా లోకేష్ను నామినేట్ చేసుకుని ఉండేది అని ఊహాగానాలు. ఆ రకంగా ప్రజల మద్దతు లేకపోయినప్పుడు నారా లోకేష్ శాసనమండలి సభ్యుడై ఉండేవాడు. అక్కడే తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు 7 అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. తన స్కందవారం అంటే తన ఎమ్మెల్యేలు ఎవరు అనుమానాస్పదులో వారిని కూడా గమనించుకోవడం దీని ద్వారా ఆయనకి సాధ్యమైంది. మున్సిపాలిటీలలో చైర్మన్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్క ఓటుతో 2 పదవులు దక్కించుకున్నారు. తాడిపత్రిని మాచర్ల దగ్గర అది ఒక్కొక్క విజయమే సాధించారు. ఒక్కొక్క కార్పొరేటర్ని, కౌన్సిలర్ని సంపాదించడం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి పెద్ద కష్టం కాదని అటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే ఆ 2 స్థానాలు తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోగలరు. అదే విషయాన్ని పలుమార్లు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి చెప్పడం మన అందరికీ తెలిసిందే. అనగా నెంబర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమాత్రం పట్టించుకోరు. తెలుగుదేశం అధినేత అయితే ఏ సందర్భానికి ఆ సందర్భంలో తన చేయి పైన ఉండాలని వెర్రి ఆలోచనలతో తన మీడియాలో అర్థం పర్థం లేని ప్రచారం కోసం అటువంటి అవకాశాలను అందిపించుకొని ఒక సంక్షోభం సృష్టించి తన మనిషిని పదవిలో కూర్చోబెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో రాజకీయాలు చేస్తారని అందరికీ తెలిసింది. అందువల్లనే టీడీపీ నుంచి అసంతృప్తితో బయటకు వచ్చిన 4 ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోలేదు. వారు అన్అటాచ్డ్ మెంబర్స్గా కొనసాగుతున్నారు. ఈ వైసీపీ నుంచి వెళ్ళిన 4 అంటే తాజాగా వెళ్ళిన కోటమరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కాకుండా మరో ఇద్దరు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్లస్ ఉండవల్లి శ్రీదేవి,
అలా వెళ్ళటము అది నిజానికి తాజాగా ఇద్దరు రహస్యంగా వెళ్ళటము అంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి వెళ్ళటం మాత్రం తప్పకుండా వెన్నుపోటు రాజకీయమే. అది శాశ్వతంగా వారు రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. తమకు న్యాయంగా దక్కాల్సిన 6 స్థానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. అదేవిధంగా తమ దయతో ఎమ్మెల్యేగానికి పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించగలిగారు. నిజానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్కరు నెగ్గే అవకాశం ఉంది, వారు గెలుపొందారు. అంటే ఆయన వారిని నెగ్గిన 23 ఓట్లే 23 రావటం అనేది ఒక విచిత్రమైన వాస్తవం. లోకేష్ బాబునే పోటీ నిలిపేవారు, కానీ వాళ్ళకు నమ్మకం లేక వేరే వారిని నిలిపారన్న ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన లోకేష్ రాజకీయ జీవితం ముగిసిందేనా? ముఖ్యమంత్రిగా మాత్రమే అసెంబ్లీలో ప్రవేశిస్తానన్న చంద్రబాబు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టేనా? ఆయన చంద్రబాబు లోకేష్ బాబు కూడా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏది ఏం జరుగుతుందో 2024 ఎన్నికల తర్వాత తేలిపోతుంది. అంటే 4-3 పట్టభద్రుల స్థానాల్లోనూ ఒక ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచినంత మాత్రాన్ని ఇల్లలకగానే పండగ అయిపోయిందన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాను. తెలుగుదేశం కార్యకర్తలను కానీ, తెలుగు పచ్చ మీడియాను కానీ, తెలుగుదేశం నాయకులను కానీ చూస్తే ఎవరైనా జాలి పడాల్సిందే.